గత ఎన్నికల్లో ఓటమి చెందిన తండ్రి కుమారులు ఈసారి విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 4 సార్లు ఎంపీగా గెలిచిన మందా జగన్నాథం గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడారు. మందా జగన్నాథం కుమారుడు శ్రీనాథ్ కూడా అలంపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. దీంతో ఈసారి గెలుపే లక్ష్యంగా ఇద్దరు నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. టికెట్ తమకే అంటూ కార్యకర్తల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిగా డాక్టర్ మందా జగన్నాథం అలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మందా శ్రీనాథ్ లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇటీవల టీఆర్ఎస్ లోకి మాజీ ఎమ్మెల్యే అబ్రహం చేరారు. దీంతో శ్రీనాథ్ ఇరకాటంలో పడ్డారు. శ్రీనాథ్ అబ్రహం లో టికెట్ ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దాదాపు 20 రోజుల కింద మంత్రి హరీష్ రావు సమక్షంలో హైదరాబాద్ లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న అబ్రహం ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించేసరికి అలంపూర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వడ్డేపల్లి, మానవపాడు, ఇటిక్యాల, ఉండవల్లి, అలంపూర్ మండలాల్లో ఆయకట్టుకు సాగునీరందించే తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకంలో తమకు మేలు జరిగే అవకాశం ఉందని గులాబీ నేతలు భావిస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధితో పాటు నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు తమ గెలుపునకు దోహదపడతాయని గులాబీ నేతలు భావిస్తున్నారు. తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకంతో మేలు జరుగుతుందని, టికెట్ కన్ఫామ్ అయితే గెలుపు కూడా ఖాయమనే భావనలో గులాబీ నేతలు ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు ఎంపికలో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంపత్ కుమార్ కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. టీఆర్ఎస్ లో వర్గ విభేదాల కారణంగా గెలుపు ఖాయమంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టికెట్ కోసం ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో అలంపూర్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గులాబీ అధిష్టానం అభ్యర్థిని ఫైనల్స్ చేయనప్పటికీ టికెట్ తమకే దక్కుతుందని ధీమాలో నేతలు ఉన్నారు.